నాకు ప్రజాదరణ లేదు కాబట్టి నన్ను వదిలేసి దత్తపుత్రుడి మీద ఆశని పెట్టుకున్నాడు అనేటటువంటి భావం. ఎందుకంటే దత్తపుత్రుడికి జనం వస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, దత్తపుత్రుడికి సంబంధించినటువంటివి ఎక్కడన్నా సమావేశం పెడితే మీరు లైవ్ ఇవ్వండి అని చెప్పి పాపం అక్కడ ఉన్నటువంటి అనుకూల మీడియా మొత్తం సంసిద్ధం చేసి అక్కడికి పంపిస్తున్నాడు. ఈ పిల్లవాడి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ పిల్లవాడిని వదిలేశాడు. అది ఆ పిల్లవాడి ఫ్రస్ట్రేషన్ వాళ్ళ నాయన మీద చూపించలేక మా అందరి మీద చూపిస్తున్నాడు. ఆ పిల్లవాడు వాళ్ళు అట్టంటాడు, వీళ్ళు ఇట్టంటాడు, ఆ మొరగడం చూస్తే ఏంత బయటపడి ఏమైపోయింది వచ్చినాడు. ఎందుకంటే ఆ పిల్లవాడికి ఒక అనుమానం ప్రారంభమైంది, మా తాతను పొడిచినాడు రేపు నన్ను పొడుస్తాడేమో అని అనేటువంటి ఆ ఫ్రస్ట్రేషన్లో సుపుత్రుడి మీద వదిలేసి దత్తపుత్రుడి మీద ఆశలు పెట్టుకున్నాడు. కాబట్టి నా భవిష్యత్తు ఏందనేటువంటిది అర్థం కానిటువంటి స్థితిలో కొట్టమిట్టాడుతున్నాడు అనిపిస్తుంది నాకు ఆ పరిస్థితి చూస్తే. ఆ పిల్లవాడు మాటలు, ఆ పిల్లవాడు చేసేటువంటి వ్యాఖ్యలు, ఆ పిల్లవాడు విధానం, అంటే ఏది నోటికి వస్తే అది మాట్లాడేసేయడం, అంటే నేను ఏదో ఒకటి మాట్లాడితే ఏదన్నా హైలైట్ అయితే నన్ను కూడా చూపిస్తారేమో ఈ మీడియా వాళ్ళు, మా నాయన తెలిసినా మీడియా నన్ను చూపించాలంటే నేను ఏదో ఒకటి ఒక కాంట్రవర్షియల్ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే మంత్రుల మీద ఏమైనా గుర్తిస్తారేమో, నాకేమైనా మీడియా కవరేజ్ వస్తుందేమో అనేటువంటిది ఆ పిల్లవాళ్ళ కనపడుతుంది. కాబట్టి ఆ పిల్లవాడు ఇష్టపడినట్టుగా మొరగుతున్నాడు. మైకు చేతికిస్తే మొరగడమే, వాళ్ళని ఏళ్ళని ఏళ్ళని వాళ్ళని అందరినీ కలిసి మొరగడం అనేటువంటిది ఆ పిల్లవాడు అలవాటు చేసుకున్నాడు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, పిల్లవాడిని చూస్తే నాకు నవ్వు వచ్చింది. ఉట్టి కేకలను స్వాగతించినట్టుగా ఎక్కడైతే రాజధాని బ్రహ్మాండమైనటువంటిది నిర్మిస్తామని చెప్పి గ్రాఫిక్స్ లో చూపించాడు చంద్రబాబు నాయుడు. నేను రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ రాజధానికి సంబంధించి ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశా, ఎంపిక చేసినటువంటి ఈ మంగళగిరి ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి రాజధాని నిర్మిస్తానని చెప్పి రకరకాలైనటువంటి ప్రభావాలు పెట్టి ఇదైతేనే మన వాడికి మంచి సీటు అని చెప్పి నిర్ధారణ సీటు ఇచ్చాడు, టికెట్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు ఏ ప్రాంతాన్ని అయితే రాజధానిగా ప్రకటించాడో ఏ ప్రాంతాన్ని బ్రహ్మాండమైనటువంటి ప్రపంచంలో, సరే అదంతా చాలా కథ మీకు తెలిసిందే, ఏ దేశానికి ఆ దేశానికి తలదాన్ని రాజధాని నిర్మిస్తానని చెప్పి దాని గురించి మనం పెద్దగా చెప్పబడలేదు. అటువంటి ప్రపంచంలోనే బ్రహ్మాండమైనటువంటి రాజధాని నిర్మిస్తాని గ్రాఫిక్స్ లో రాజధాని ఏ విధంగా పోతుందో చూపించి లక్ష కోట్ల రాజధాని అని చెప్పి ప్రచారం చేసి ఆ ప్రచారం చేసిన దగ్గర ఈ పిల్లవాడికి సీటిస్తే ఈ పిల్లవాడు ఓడిపోయాడు. అంటే నీకు బ్రహ్మాండంగా అవకాశం ఉంది అని టికెట్ ఇస్తేనే గెలవలేక ఓడిపోయినటువంటి దద్దమ్మ లాంటి వాళ్ళు ఈ రాష్ట్రమంతా తిరిగి నేను ప్రచారం చేస్తాను అంటే నవ్వాలనో ఎవరో తిరిగినటువంటి పరిస్థితి. అందుకే చెప్పాం ఉట్టికి ఎక్కడైనా స్వర్గానికి ఎక్కుతుంది అన్నట్టుగా నీకు ఒరే నాయన నువ్వు మంగళగిరిలో ఏడవరా అంటే ఆడ ఏడవలేక నేను ఇది రాష్ట్రమంతా తిరిగి ఏడుస్తాను అని అంటే నేను పడిచేవాడు. కాబట్టి మీ నాయన ఏం చేశాడు, వీడు పెద్ద లిటిగెంటు, వీడు నా పక్కన ఉంటే చెవులో జోలిగలా ఉండడు, వీడు ప్రధానికి ఇదిగో వాళ్ళైతే అనిపిస్తారంట వీళ్ళైతే అనిపిస్తారంట అని చెప్పి ఎంతసేపటికి కన్స్ట్రక్షన్లో ఉన్నాడు తప్ప ఓట్లు దండుకోవాలా, ఓట్లకు సంబంధించి సీట్లు సంపాదించాలనేటువంటి ఆలోచనలో లేడు. కాబట్టి ఈ చెవులో జోలిగలా ఉండడు దాని పరిస్థితి అని చెప్పి ఒక పాదయాత్రని పెట్టాడు. ఈ పిల్లవాడు పాదయాత్ర చేసేటప్పుడే ఈ పిల్లవాడితో సంబంధం లేకుండా ఆయన మేనిఫెస్టో కనిపిస్తాడు. అంటే పాపం ఈ పిల్లవాడిని చంద్రబాబు ఎంత లైట్ తీసుకుంటున్నాడు అనేటువంటి దానికి ఇవన్నీ పిల్లవాడు గమనించిన తర్వాత, ఎందుకంటే ఆ పిల్లవాడు పొద్దున్నీ మధ్యాహ్నం దాకా ఏం పనిలేదు కదా అటు పడుకుంటున్నాడు. పడుకొని ఆ పడుకున్నప్పుడు పాపం ఒక్కొక్కసారి రాత్రి తీసుకున్నది దిగకొచ్చు దిగకపోవచ్చు. దిగినప్పుడు ఒక విధంగా మాట్లాడుతున్నాడు, మైక్లో కూడా దిగలేదనుకో, రాత్రి మైక్లు తీసుకున్నప్పుడు కూడా నేను చూసాను నేను సరేపల్లి దిగినట్లే పాపం 5 గంటల దాకా ఉన్నాడు దిగినట్లే. అందుకని మైక్ తీసుకొని ఏదంటే అది ఈయన మా